మాదాపూర్ హైటెక్. హలో బ్రదర్, మాదాపూర్ హైటెక్. ఓ భయ్యా, మాదాపూర్ హైటెక్. నన్ను కూడా మాదాపూర్ దాకా డ్రాప్ చేస్తావా? ఇదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం బస్సా? ఫ్రీగా డ్రాప్ చేయనీకి, కాస్ట్లీ బైక్, ఖర్చు అవుతుంది. నేను అర్జెంటుగా మాదాపూర్ వెళ్ళాలి, ఆ తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. అయితే పంజాయి, ఫ్రీడ్లో ఉన్నావనుకో అటుకెళ్ళు బస్సు వస్తుంది. బస్సు నువ్వు ఎక్కినావు మాదాపూర్ పోతావు, అదే బస్సు నిన్న ఎక్కింది అనుకో హాస్పిటల్ పోతావు. ముందే ఎడిపోతావో నువ్వే డిసైడ్ అవు. మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్. ఏంది రోజు ఏ అవలగాడు వస్తాడు? మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్. అరే కాకా, పిల్ల మస్తుంది. ఈ పిల్ల మన బండెక్తే బాగుంది. చూడనికే చాలా రిచ్గా ఉంది. అనుకున్న దానికి టిక్కుగానే వసూలు చేయొచ్చు. జై బాలయ్య, దీనికాడ పైసా వసూలు. ఏ మాదాపూర్ హైటెక్. హలో మిస్, మాదాపూర్ హైటెక్. హో, ఈ మధ్య సర్వీస్ ఆటోలు కాకుండా సర్వీస్ బైకులు కూడా స్టార్ట్ అయ్యాయా? చాలా కొత్తగా ఉంది. నీ కొత్త మనకు పాత. ఏంటి అంటున్నారు? అదే క్యాబులు స్ట్రైక్ అంటున్నా. ఓ, అయితే షేర్ ఆటోలో వెళ్ళడమే బెటర్. ఏంది, ఆటోలో పోతావా? నీతో పాటు ఇంకో 10 మందిని కుక్కుతాడు. కుక్కర్లోకి వచ్చినట్టుంటది. ఫ్రీగా థాయ్ మసాజ్ కూడా అవుతుంది. ఎవడి పనులు ఆడుంటాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, మాదాపూర్ టు మహాప్రస్థానమే. అవును, వీడు చెప్పేది కూడా కరెక్టే. అదే నా బైక్ మీద అయితే సేఫ్టీ కోసం హెల్మెట్ ఉంటుంది. వెనకాల ఎవరైనా ఎక్కే పర్మిట్ ఉంది. బాయ్ ఫ్రెండ్ తో బొటానికల్ పార్క్ పోయినట్టుంటది. ఏంటి? అదే అదే, సొంత బైక్ మీద పోతున్నట్టుంటది అని అంటున్నా అంతే. సరే గానీ ఎంత ఇవ్వాలి? జస్ట్ 60 రూపీస్ అంతే. ఆటోలో 30 కదా చెప్పిన కదా. సేఫ్టీగా హెల్మెట్, కాస్ట్లీ బైక్, నో మసాజ్. ఓ ఓ మై గాడ్, ఆఫీస్ కి టైం అవుతుంది, అర్జెంట్గా పదా. అయితే పా మరి. ఇందాక గోరిల్ పక్క నుంచి వస్తుంటే భయంతో గుండె గోటికాడికి జరిగిందన్నా. అరే అవలగాని వారా, దయాల్దీప దస్తాగిరి గాని చేలగాని ఉండి భయం పడతావు అబ్బే. అరే నీకు ఎరకన ఆరా, చిన్నప్పటి సంది దయాల గోటీలతో గోటీలాడిన అబ్బే. ఏమనుకున్నారో సాలే దమాగిన ఖరాబ్ అయింది అనుకో, బొంద మీద కూర్చొని గుడంబ తలిగిస్తా సినిమా నడుస్తుంది అబ్బే. నడు నడు. అరే యాద్ మర్చినారా, ఎల్లుండి అది బర్త్డే ఉంది కదా, శంశాన్ల దావత్ ఇస్తా, దయ్యాలతో ముజురా పెట్టిస్తా. ఏంటి ఇక్కడ ఆపావు? మీ సెల్లార్ దాకా రావడానికి ఏదైనా చిల్లర్ బైకా? కేటీఎం దిగహే. చిచ్చి, అనవసరంగా ఎక్కాను. తీసుకో. 20, 40, 50. ఇదిగో సచ్చినోడు నడిపిస్తున్నాను నన్ను. అయిలా గిదేం కథరా? ఏమ్రా ఖుషి ఖుషిగా ఉన్నావు, పోరి మస్తున్నది, గర్ల్ ఫ్రెండా? ఏ కాదన్నా. మళ్ళా కేసా? పైసలు ఇచ్చి పోతుంది. చిచి అట్లాంటిది ఏం లేదన్నా. అన్నా వీడమని బుక్ చేయలేదన్నా, ఆయమనే ఈయన బుక్ చేసింది. వీణు బండి దిగి ఆయమనే పైసలు ఇచ్చిపోయిందన్నా. అచ్చా ఏమ్రా, నువ్వు అంతగానం తోపు అబ్బే. అయ్యో నేను అట్లాంటి కాదన్నా. ఏమ్రో ఈ దయాల్ దిబ్బ దస్తాగిరి గారితోనే మజాకులు చేస్తున్నావురా? పోనితి పోనితి గింతకా పోరి పేరేం పేర్రా? తెలియదానా? పేరు తెలియదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, గా ఇంత కస్టమరు కాదు. మరి ఏమిటికొచ్చింది బే? ప్యాసింజర్ అన్నా. ప్యాసింజరా? ఏమ్రాయనికి నేను తుతుంబర్గా లెక్క కొడుతున్నా. లే అన్నా, పంజాగుట్ట నుంచి ఇక్కడ డ్రాప్ చేసిన, అందుకే డబ్బులు తీసుకున్నా. అచ్చా చట్లు వచ్చిండు అరైడు. అరే గవన్నీ తీతమ్మి, నన్ను పంజాగుట్ట శ్మశానం కాడ దింపు, దావత్ చేసుకోవాలి. అరే మీరంతా బస్ ఎక్కువ రండి, నేను అడగొచ్చు. అనుమానం కొల్లి నుక్తి, ఈ అనుమానమేంద్రా? కాదన్నా, ఓమానం అంటా.